ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామనకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. మంచిది ప్రియులారా, ప్రభు యొక్క లేఖనము వాక్యము ఈరోజు మంచి మాటలు మనం విందాం. ప్రభు యొక్క లేఖనాన్ని ధ్యానించుదాం. రండి, ప్రభు సన్నిధికి సమీపానికి అనుకూలపరచబడి ప్రతి ఒక్క విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము అమూల్యమైనది, శ్రేష్టమైనది, ఎంతో వినదగినది. వాక్యం ఎంతన్న వినొచ్చండి. వాక్యం విని మేలు పొందుదాం, ఆశీర్వాదకరంగా ఉందాం. ఈ సమయంలో ఈ రోజున ఒక ఆధ్యాత్మిక జీవితములో మరొక కోణంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తప్పనిసరిగా మీరు వినాలని, గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. వాక్యం వినటంలో కానీ, ప్రభు సన్నిధి విషయంలో కానీ, మరి మొదటి వారుగా ఉండేవారు ఒక ముఖ్యమైన వారుగా వాక్యం చెలవిస్తుంది. కాబట్టి మీరు ఒక ఆత్మ సంబంధమైన విషయంలో మొదటి వారుగా ఉండాలి. మొదటి వాడే ముఖ్యుడు. మీకు యేసు ప్రభు చెప్పిన ఉపమానం గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాం. మన ఆధ్యాత్మిక జీవిత కోణంలో మన ఆత్మీయతలో ఎలా ఉండాలి అనే విషయాలు కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 21:28 చదువుతా చూడాలి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా, 29 వాడు పోను అని ఉత్తరమిచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. 30 అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు, అయ్యా, పోదునను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. 31 అందుకు వారు, మొదటివాడే అనేది. స్తోత్రం, మొదటివాడే. ఇంకా ఈ మాటలు చాలా మార్కుస్ వార్తలో 9:35 కూడా ఇట్లా రాయబడి ఉండి ప్రభు చెప్పిన మాటలు. మీలో మొదటివాడుగా ఉండాలనుకుంటే, గొప్పవారుగా ఉండాలనుకుంటే కడపటి వాడుగా, పరిశారకుడుగా ఉండాలి అనే మాటలు. సరే, ఈ రోజున మొదటి అనుభవం, మొదటి వాడుగా ఉండే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి, గ్రహించాలి మనం. యేసు ప్రభు వారు ఒక ద్రాక్ష తోట సేవ, ఒక ద్రాక్ష తోట ఉన్నతమైన పని. ద్రాక్ష తోట భూలోకములో దేవునికి ఇష్టమైన ఒక వనము, సంఘం. కాబట్టి దీనిని విషయం ఉద్దేశించి దేవుని రాజ్యమును గూర్చి ఈ విషయాలు మాట్లాడినప్పుడు, ఓ పెద్దవాడు చిన్నవాడు అని రాయబడి ఉంది. పెద్దవాడుని పని ద్రాక్ష తోటకి వెళ్ళి పనిచేయమన్నప్పుడు అతడు అన్నాడు, బోనో, నాకు టైం లేదు, నాకు కుదరదు, నేను వెళ్ళను అని చెప్పాడు. రెండోవాడు ఏం చెప్పాడు? రెండోవాడు చెప్పిన పదజాలం అక్కడ ఉంటుంది, అయ్యా, నేను వెళ్తా అన్నాడు. పెద్దోడు నేను పోను అన్నవాడు ఏం చేశాడంటే మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకుని, నా తండ్రి చెప్పాడు పోనన్నాను, నేను కఠినుడిగా ఉన్నాను, సరే అని తన మనసు మార్చుకుని ఆ ద్రాక్ష తోట పనికి, తండ్రి చెప్పిన పనికి అతడు వెళ్ళినప్పుడు, వీరిద్దరిలో ఎవరు గొప్పవారు? తండ్రి ఇష్టమును చేసినటువంటి వారు, దేవుని మాట విన్నవారు ఎవరు అన్నప్పుడు వారు అన్నారు, మొదటివాడే. పెద్దవాడు అన్నలు అక్కడ, మొదటివారే. పిల్లలు ఒకసారి ఆలోచించేయండి, ఎవరు మొదటివారు? వాక్యం చలవిస్తుంది కదా. దేవుని మాట వినుట శ్రేష్టము. సౌలు విన్నట్టుగా విన్నాడు. రెండు స్వభావాలు సౌలులో ఉండే, విన్నట్టుగా ఉన్నాడు, ఉన్నట్టుగా ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళాడు. ఆయన మాట ప్రకారం యుద్ధానికి వెళ్ళాడు, కానీ ఆజ్ఞ ఒకటి ఉంది కదా, అక్కడ ఏది ఆశించొద్దు అన్నది ఇతను నెరవేర్చి ఆ గొర్రెలు, ఆ మేకలు, ఆ ఎడ్లు, ఆ బలమైనవి, ఆకర్షణీయమైనవి, బలిష్టమైనవి, పనికొచ్చేవి, ప్రయోజనకరం అనిపించినవి, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, కొనడానికి వెళ్ళినప్పుడు మనకు అవసరమైన వస్తువు కొరకు ఒకదాని కోసం వెళ్తే చాలామంది మార్కెట్లో
వెళ్ళినప్పుడు అవసరం లేని కూడా ఆకర్షణ ఉన్నాయి కూడా కొని తీసుకొచ్చి ఇంట్లో పెడతాం. అది అవసరం లేదప్పుడు బాగుందిరా అని కొంటాం. అనవసరమైనవన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు, స్టీల్ సామాన్లు, స్త్రీలైతే స్టీల్ సామాన్లు, బట్టల షాప్ అయితే మరి ఆ వస్త్రాలు, అవసరం లేకపోయినా ఉన్న ధనాన్ని బట్టి తీసుకొస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆకర్షణీయమైనవి ఉంటాయి. సౌలుకు ముందే చెప్పాడు, అయ్యేమో ఆశించొద్దు, ముఖ్యమైనవిగా కనిపిస్తాయి, ఆశించొద్దు, శ్రేష్టమైనవి పనికొస్తే ఎవరు కాదు రేపైనా పనికొస్తాయి, ఆశించొద్దు అని చెబితే అదే చేశాడు. ఆ గొర్రెలు, ఆ గొడ్లు, ఆ ఎడ్లు అయ్యేమో ఇస్రాయేలీ జాతి సంబంధించినవి కాదు. ఆ పెంపకం అంతా లోకములో స్వేచ్ఛగా కొండ గొర్రెలు, మంద గొర్రెలు కాదు. మందకు సంబంధించిన ఎడ్లు కాదు అవి, కొండకు సంబంధించినవి. ఏ తిరణాలు వస్తే అక్కడికి పోతాయి, ప్రతి విధమైన సంబరాలు చుట్టూ తిరిగాయి. చూసారండి, కొండ భక్తి కలిగిన వాళ్ళు కొంతమంది. అవన్నీ దేవుణ్ణి పట్టుకున్న జన్మ కాదు కాబట్టి, దేవుడు పట్టుకున్న జంతువులు కాదు కాబట్టి, అవి వధకు సంబంధించినవి కాదు, బలికి సంబంధించినవి కాదు కాబట్టి, ఇస్రాయేలీల దొడ్డులోనికి, సౌలు దొడ్డులోనికి ఆ గొర్రెలు వచ్చినప్పుడు అయ్యో బేర్ బేర్ నలుగుతున్నాయి. మేకను పట్టుకుంటే ఆ శనివారం రాత్రి ఆదివారం నాటికి సిద్ధపరుస్తాను, మేకను పట్టుకుని 3 ఓళ్ళకి వినపడే అరుస్తుంది, గొర్రెలు అలా అరవదు. కాబట్టి అట్లాగే దేవుని చేత పట్టబడినటువంటి మనుషులు అలాంటి వారు. అందుకొరకే సౌలుతో ఈ మాట చెప్పినప్పుడు అతడు ఏదైతే చెప్పాడు అది చేయలా, ఏదైతే వద్దనడు అది చేశాడు. అందుకొరకే సమూయేలు దైవజనుడు, ప్రవక్త, సేవకుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి విస్తారమైన బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము, దేవుని మాట వినుట ముఖ్యము. కాబట్టి మొదటివాడే విన్నవాడే నేను వెళ్ళనని అన్నప్పటికీ కూడా మనసు మార్చుకున్నాడు వాడు శ్రేష్ఠుడు. దీనిలో 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలనే ఆలోచన ఈ సమయంలో చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథములో 11వ అధ్యాయము దీనిలో ఒక మొదటి మాట 6వ వచనంలో చదువుతున్న వినండి, ఏమని రాయబడి ఉంది, ఎవడు మొదట యోబీసీలను అతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా సిరియ కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. ఈ మాట బాగా వినండి ప్రియులారా, వాక్యం వినటానికి అవన్నీ సిద్ధపరచుకోవడానికి వినాలి. దీనిలో ఒక మాటలో మొదటి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం, దావీదు గొర్రెలు కాసుకుంటున్న సమయంలో ఆ యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో ఆ షారోను పొలాలలో ఆ పచ్చదన్నాలు గొర్రెలు కాసేటప్పుడు ఒక కొండ మీద ఒక పట్టణం యోబీసీలు అనబడినటువంటి పట్టణము కొండ మీద కట్టబడింది. ఆయన కాసేటప్పుడు అనుకునేవాడంట, ఎప్పటికైనా ఈ కొండను నేను ఎక్కాలి, దాన్ని వశపరుచుకోవాలి. ఇట్లాంటి కాసేటప్పుడు అట్లా ఒకసారి అట్లా చూసేవాడు. యోబీసీ సియోను కోట, సియోను పర్వతము అనబడిన ఆ ప్రదేశమును, ఆ ఎత్తైన ప్రదేశంలో కొండ మీద కట్టబడిన దాన్ని చూసి ఆశపడేవాడు. ఆశపడటం మంచిది, ఆత్మీయులు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆశపడటమే ఒక ఆరోగ్యము, అదొక అభిలాష, అదొక అభివృద్ధి. చూసారండి, ఇట్లా ఆశపడేవాడంట. సరే, ఒకనో సమయంలో ఎబ్రోనులో అతను పట్టాభిషేకం దొరికింది. ఇప్పుడు యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేములోకి వచ్చినప్పుడు యెరూషలేము వాగ్దాన దేశం అంతా పాలన చేయాలంటే ఒక కేంద్రముగా, ఒక రాజధానిగా, చూడండి మన ఆంధ్రాలో కూడా రాజధాని సమస్యలు ఇంకా సాగుతున్నాయి. అక్కడ పెట్టాలని, అక్కడ కాదు ఇక్కడ పెట్టాలని, ఇక్కడ కాదు అక్కడ పెట్టాలని, అక్కడ ఎక్కడ పెడితే అక్కడుండి అది పాలన చేయాలి. మన జగన్ గారు కూడా రాజధాని అనేది ఎక్కడ పెడితే అక్కడుండి పాలన చేయాలి. రాజధాని ముఖ్యము, ప్రదేశానికి నాయకత్వానికి ఒక చోట నుండి పాలించే ఒక విధానము కావాలి. కాబట్టి ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం కదండి. అలాగే యెరూషలేము దేశమును, యెరూషలేము పట్టణమును
మరి వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవటానికి పాలించటానికి దేవుడు కోరుకున్న ఇష్టమును నెరవేర్చటానికి 40 సంవత్సరములు పితరులు నడిచారు. మొత్తానికి ఆ ప్రదేశానికి వచ్చారు, దేవుడు చేర్చాడు. చూడండి, ఆ దేశములో యెరూషలేము దేశములు బాగా వినాలి. ఆ యెరూషలేము దేశములో ఆ దేశానికి ఒక గుండికాయ లాంటి సియోను కోటలో యోబిసీయులు అన్నటువంటి ఒక శత్రు శాన నివాసం ఉంటుంది. అక్కడ గుడ్డివారు ఉన్నారు, కుంటివాడు ఉన్నారు, అంధులున్నారు, అపాయకర మనుషులు ఉన్నారు, శత్రు శాన ఉంది. యెరూషలేము దేశానికి ఒక గుండికాయలు అంటే ఆ ప్రదేశంలో శత్రువు పట్టి ఉన్నాడు. అప్పుడు ఇతను రాజరికంలోకి వచ్చిన తర్వాత ఒక అపాయింట్మెంట్ అంటారా, ఇది ప్రకటన చేశాడు. ఎవడు మొదట ఆ సియోను పర్వతమును వశపరుచుకుని దాన్ని జయిస్తాడో వాడు మొదటగా వాడు ముఖ్యుడు, అంతేకాదు సైన్యాధిపతి అని ప్రకటన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది యేసుక్రీస్తుకి మనకెంత చక్కటి సంబంధం ఆలోచించేయండి ప్రియులరా. మొదటివాడు మొదట ఎవడు ఎక్కి ఆ శత్రువుని, మన హృదయంలో కూడా ఎన్నో శత్రు శేషం ఉంది, ద్వేషం, అసూయ, వ్యామోహాలు, పగలు, పంథాలు, వాటి మీద విజయం పొందాలి. చూడండి, హృదయంలో చేరి ఉండటం వల్ల చాలామంది ఆత్మీయంగా ఉండకపోగా అపాయంగా ఉంటున్నారు. శ్రేష్టంగా ఉండకపోగా మరి ఆత్మీయతను ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. ఆలోచన చేసినప్పుడు ఎవడు మొదట వెళ్తాడు, ఆ సమయంలో యోవాబు ఆ అధిష్టానాన్ని ఆక్రమించుకున్నట్టుగా, ఆ ఉన్నతమైన దానిని సంపాదించుకున్నట్లుగా. మొదట ఎవరు వెళ్తారు అంటే ఇది ఒక విజయోత్సవం, ఇది ఒక త్యాగము, దేవుని సేవలో ఒక త్యాగము కావాలి. యోవాబు అట్లా త్యాగముతో వచ్చాడు. దేవుని సేవకు, దేవుని పరిచర్యకు త్యాగము లేక చాలామంది మొదటి వారు ఉండలేకపోతున్నారు. ఆరాధన కొంత కోల్పోయి వెంబడిస్తున్నారు. దేవుని సేవలో మొదటి అనుభవం కోల్పోతున్నారు. అట్లా ప్రత్యక్ష గుడారం ఉంది, అట్లా 12 గోత్రికులు ఉన్నారు చుట్టూ. ఒకనొక సమయంలో నెలలో అర్పణలు తెచ్చే సమయం వస్తుంది. ఆ అర్పణలు తెచ్చేటప్పుడు కూడా యోధావారంటే మొదటి అర్పణ తీసుకొచ్చారని వాక్యం రాయబడి ఉంటుంది. మొట్టమొదటగా వారి అర్పణ తీసుకొచ్చారు. మొదట అర్పణ ఒక త్యాగము, దేవునికి ఏదో ఒక అర్పించే ఒక అనుభవము. చాలామంది తమ జీవితాలను అర్పించుకోలేకపోతున్నారు. ఒక ఆదివారం ప్రభుకి అర్పించుకోలేకపోతున్నారు. వారి హృదయాన్ని దేవునికి అర్పించుకోలేకపోతున్నారు. అర్పించినప్పుడు ఒక శ్రేష్టతను నువ్వు చూస్తావు. దేవునికి నువ్వు అర్పించుకునే దేవుడు సకల చరాచర సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చూడండి, యోవాబు ఇది ఎంత గొప్ప మాట అనుకున్నారు. యోబు ఒక ఆ దావీదు సైన్యమునకు ఆ సేనకు సైన్యాధిపతి అయ్యాడంటండి. ఏ విషయంలో అంటే యెరూషలేముకు గుండెకాయ లాంటి యోబిసి పట్టణాన్ని వశపరుచుకుని దాని మీద జయముంది, దాని విజయ పథకమును ఎగరవేసినప్పుడు అతడు ఒక సైన్యానికి సైన్యాధిపతి. ఆ సైన్యం అంటే చిన్నదనుకున్నారా? ఆ సైన్యం ఏ సైన్యం అనుకున్నారు? దావీదు సైన్యము, దేవుని సైన్యము, దావీదు దండు, యెహోవా దండు. చూడండి వాక్యము, మొదటి దినవృత్తాంతంలోనే 12వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి 22వ వచనం, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు. ప్రైజ్ ద లార్డ్. అంటే దావీదు యుద్ధాలు చేసేటప్పుడు కొన్ని యుద్ధాలు అసలు చేయలా. ఆ కంబలి చెట్లు ఊగుతూ ఉన్నప్పుడు మీరు దొరబడని అన్నాడు. కొన్ని యుద్ధాలు దేవుడే చేశాడు. ఎందుకంటే ఆ సైన్యము దావీదు సైన్యము, దేవుని సైన్యము. దావీదు దండు, యెహోవా దండు. దావీదు దండు, యెహోవా దండు, ఆ దండుకు సైన్యాధిపతి. ఎంత క్రీస్తు యేసు పోలికండి. ఒక త్యాగములో, ఒక మొదటి అర్పణలో, మొదటి శాసనములో, మొదటి యొక్క తీర్మానములో నువ్వు ప్రవేశించి నువ్వు నడిపించబడటానికి ఇష్టపడితే ఎంత స్వరూపమండి, ఎంత సౌందర్యము. ఆ దండుకు యోవాబు సైన్యాధిపతి. హల్లెలూయా, చాలా గొప్ప విషయం. ఒక సేవలో ఇలాంటి సమర్పణ, ఇట్లాంటి త్యాగము,
ఉండాలి, ఉండాలండి. దేవుని పరిచర్యలో మీరు అలాంటి స్థితిలో లేకపోతే మీరు శ్రేష్ఠులుగాను ముఖ్యులుగా ఎంతో కాలం నుంచి ఉంటారు సంఘంలో. ఎంతవరకు వాళ్ళు కానుక ఇవ్వటమో తెలీదు, సాక్ష్యం చెప్పటమో తెలీదు, ఇంతవరకు రాలా. ఏదో చెప్పాలని వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోయి ఆ సాక్ష్యము దేవునికి మహిమకరంగా ఉందో లేదో కూడా తెలీదు. దేవునికి ఒక అర్పణగా, ఒక సాక్షిగా, ఒక ఆరాధనగా ఉండాలంటే ఇంతవరకు ఎన్నో సంవత్సరం నుంచి వస్తారు, ఆరాధన అంతా అయిపోయినాక వస్తారు, అదేం అలవాట్లో తెలీదు. వాళ్ళు ఒక శ్రేష్ఠతను పోగొట్టుకున్నారు, ముఖ్యమైనటువంటి దానిని పోగొట్టుకుంటున్నారు. ఈరోజున అట్లా పోగొట్టుకోకూడదు. మీరు చూడండి, యోవాబు ఆ అధిష్టానాన్ని చూడండి వశపరుచుకున్నాడు, కైవసం చేసుకున్నాడు. అది దేవుని పనిని సమర్పించుకోవాలి. మరి ఎంతకాలం పట్టుద్ది అంటారు, ఎంతకాలం పట్టుద్ది దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించటానికి, వెంబడించటానికి ఎంతగా మనం ఉండాలి? అందుకొరకే మొదటివాడే అని ప్రభుత్వం చెప్పారు. చూడండి, ఆ ఇద్దరిలో ఎవరు ముఖ్యులు, ఆ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠులు, ఆ ఇద్దరిలో ఎవరు అంటే మొదటివాడే. 40 సంవత్సరాలు రాజుగా సౌలు పనిచేసిన మొదటివాడే అనిపించుకోలేకపోయాడు. దావీదు సేవలో సైన్యాధిపతిగా దావీదు దండు యెహోవా దండు అయితే, దావీదు యొక్క సైన్యము ఆ యుద్ధం చేసే పరాక్రమ కలిగిన ఆ సైన్యము యెహోవా సైన్యం అంటండి. ఆ సైన్యములో దేవదూతలు ఉంటారు, ఆ సైన్యములో విజయం ఉంటుంది, దావీదు సైన్యములో ఘనత ఉంటుంది, దావీదు సైన్యములో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఉండే ఆ సైన్యానికి యోవాబు సైన్యాధిపతి, ముఖ్యుడు. ఒక ముఖ్యమైనటువంటి అనుభవం సేవలో ఒక ముఖ్యమైనది, పరిచర్య ముఖ్యం, ఆరాధన ముఖ్యం, అర్పణలు ముఖ్యం, దేవుని కొరకు విడిచిపెట్టడం ముఖ్యం, దేవుని విడిచిపెట్టి పని చేసుకోవటం ముఖ్యం కాదు, దేవుని విడిచిపెట్టేసి తినుట ముఖ్యము కాదు, సుఖించటం ముఖ్యము కాదు, సంపాదించడం ముఖ్యము కాదు. ఈ ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు ఇవన్నీ సంపాదించుకోవటం ఇది సమయమా? ఇది ముఖ్యము కాదు. స్వార్థ ప్రకటించబడుతున్న సమయం ఇది ముఖ్యము. నీ సేవలో, నీ పరిచర్యలో నీ విశ్వాసాన్ని కొనసాగించాలి. రెండో మాట మీకు ఒక మాట జ్ఞాపం చేస్తా చూడండి. యోవాబు మొదటి మాటలో శ్రేష్ఠత్వను, ముఖ్య పనిని అతను సంపాదించుకున్నాడు. రెండో మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 21వ వచనం. గాదును గూర్చి రాయబడ్డ ఒక మంచి మాట చదువుదాం చూడండి. గాదును గూర్చి మోషే దీవెనలు, అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనును. మొదటి భాగము, మొదటి వాడు ముఖ్యుడు, మొదటిది శ్రేష్టమైనది, మొదట దేవుని కొరకు జీవితంలో మొదటిది గాదు. చూడండి, ఇక్కడ గాదుకేం ఆశీర్వాదాలు లేవు. యాకోబు ఆశీర్వాదంలో గాదును గూర్చి బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టుననే ఉంటాయి, మరి ఆశీర్వాదకరమైనవి లేవు. కానీ మోషే ఉపదేశములో, మోషే నాయకత్వంలో, అరణ్య ప్రయాణములో, వాగ్దాన దేశ గురిలో ఒక మంచి వాగ్దానం అని చెప్పాలి. అతనికి ఏమని వచ్చింది అంటే, అతడు తన కొరకు మొదటి భాగమును చూసుకుంటాడు. సేవలో ఒక మొదటి భాగము అయి ఉండాలి గాదు. ఇక్కడ బాగానే ఉంది పిల్లలు, ఆలోచించండి. ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో గాదు అంటే, గాదు పుట్టినప్పుడు ఆ తల్లి పెట్టిన పేరేంటి? ఇది అదృష్టము. గాదు అంటే అదృష్టం అంట, లక్కీ. గాదు అదృష్టము. ఇతరులో ఉన్నటువంటి కొంచెం పాయిజన్ లాంటి బలహీనత ఏంటంటే, ఏదైనా మేలు జరిగింది అనుకోండి అది అదృష్టం అనుకుంటాడు. ఏదైనా కొన్నాడు అనుకోండి, మా చిన్న అబ్బాయి పుట్టాడండి అందుకని కలిసి వచ్చింది అనుకుంటాడు. అట్లా అనొచ్చా? చిన్న అమ్మాయి పుట్టింది కలిసి వచ్చింది, బైక్ కొన్నాను కలిసి వచ్చింది, లారీ కొన్నాను కలిసి వచ్చింది, అండి దేవుడు చేసిన మేళ్ళని వెనకబెట్టినట్టేగా. ఎవరో ముక్కు ముఖం తెలియని ఆయన ఎవరో ఒక ఆనవసమయంలో ప్రార్థన చేస్తే ఆయన చేసిన ప్రార్థన కలిసి వచ్చింది. నీ కొరకు కన్నీరు కార్చి కనిపెట్టే సేవకులు, గుర్తించుకుని అనుదినం ప్రార్థించే సేవకులు వీళ్ళు గుర్తురారు. చాలామంది ఎప్పుడు గాదు సంతానము లాభలే ఉంటారు. కానీ గాదుకి ఇచ్చిన ఆశీర్వాదం వచ్చిన దీన్ని కాపాడుకోవద్దు. గాదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం వచ్చిన ఏంటి? ఏమన్నాడు? అతడు తన కొరకు మొదటి భాగమును, యాజకత్వంలో మొదటి భాగము, సేవతత్వంలో మొదటి భాగము, ఒక మొదటి భాగము
ఇశ్రాయేలీయులు అన్నారు దావీదులో మాకు భాగము లేదు అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఇతనికి ఇచ్చిన వాగ్దానం ఆశీర్వాదం దీవెన ఫలాలలో గాదుకి ఇచ్చినటువంటి మాట ఏంటి? అతడు మొదటి భాగము సేవలో మొదటి భాగం నీకు అప్పగించిన పని. నువ్వే పని చేస్తావు, డ్రమ్ము కొడతావా, పాటలు పాడతావా, షూటింగ్ చేస్తావా, లేకపోతే ఆరాధన వర్షిప్ చేస్తావా, స్వార్థ పరిచయం చేస్తావా, అనేకుల కొరకు ప్రార్థన చేస్తావా, కన్నీరు కారుస్తావా, ఉపదేశం చేస్తావా, ఖర్చు పెడతావా? దేవుడు నేను హెచ్చించింది ఖర్చు పెడతానికైతే ఖర్చు పెట్టు, దేవుడు నీ స్వరం ఇచ్చింది వాడబట్టడానికైతే వాడబడు. దేవుడు నీకు ఏది ఇచ్చాడు అది ఒక నీకు మొదటి భాగముగా కూర్చుని వింటమా? అది ఒక మొదటి భాగం. దేవుడే మొదటి భాగముగా, మొదటి అనుభవం, మొదటిదే శ్రేష్టము, మొదటిదే ప్రాముఖ్యము. రెండో మాటలో గాదును గురించిన మాటలో ఈ మాటలు రాయబడి, అతడు దేవుని సేవలో మొదటి భాగముగా ఉండాలి. ఉండాలండి. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి చూడండి, యెషయా గ్రంథములో ఒక చిన్న మాట చెప్పి మేము ముందుకు సాగుదాం. 65:11-12 ప్రవచనం ఏముంది, అతని స్థితి కారణం ఏంటి చూడండి. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణమును నర్పించువారలారా. గాదునకు బల్లను సిద్ధపరిచి గాదు చేసిన విధానం ఏంటి? ఇక్కడ ఆ 2 మీరు తర్వాత చదువుకోవాలి. కారణం ఏంటంటే అతను అదృష్ట దేవతగా పెట్టుకున్నాడు. అదృష్టము కలిసి వచ్చింది, అది శకునము కాదా? నీకు మేలు జరిగింది, ప్రార్థన చేయి, సాక్షిమి, సేవకులతో ప్రార్థన చేయించుకో, దీవుని పొందు. నీకున్న దానిలోనే చక్క నమ్మకంగా సేవలో లేకపోతే ఎట్లా అండి? ఎవరో ఎవరి వైపు చూచి కాదు. నీకు యేసుక్రీస్తు ఒక మొదటి భాగము నీ జీవితంలో, ఆయన నీకు శిరస్సు, ఆయన నీకు సమాధానకర్త. కాబట్టి వీరు ఏం చేశారో చూశారండి. ఇక్కడ రాయబడిన మాట అదృష్టదేవికి, అదృష్టం అనేది ఒక దేవత అయిపోయింది. ఒక వస్తువు చాలామందికి దేవుడైపోతాడు, పని దేవుడైపోయాడు చాలామందికి, వారు చేస్తున్నటువంటి సంపాదన దేవుడైపోయాడు, దేవుని స్థానములో ఏదో పెట్టారు, అది అదృష్టం అనుకుంటున్నారు. అతడికి మొదటి భాగముగా దేవుని సేవ ఆశీర్వాదం వచ్చింది, కానీ చూశారండి తన జీవితంలో ఆ మొదటి స్థానాన్ని కోల్పోయి ఇక్కడ చూడండి ఆ మాటలు చదువుతుంటే ఎంతో ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ స్థానములో ఆత్మీయ దీవెనలలో చూడండి అతడు మరొక దాన్ని తెచ్చిపెట్టుకోండి. అందుకొరకే గాదును గుర్చిన మరి సరైన చరిత్ర లేదు, అతను ఆత్మీయ అడుగులు లేవు, సాక్ష్య అనుభవాలు లేవు, సరైనటువంటి మరి అతని దగ్గర రికార్డు లేదు. చూడండి బైబిల్ గ్రంథంలో రికార్డు లేదు. కాబట్టి మనము పిల్లలు ఆలోచించేయండి, యోవాబు దానిని అనుభవించాడు, ఆ యోబుసి ప్రాంతంలో శత్రువుని వెళ్ళగొట్టాడు, అది దావీదుకి జయము ఇచ్చాడు, అక్కడుండి ఆ దేశాన్ని పాలించాడు, అక్కడ ధర్మశాస్త్రం విధులు పెట్టాడు, మనసు పెట్టాడు. చూడండి గాదు తన జీవితంలో చూడండి దేవుని స్థానంలో అదృష్ట దేవతగా పెట్టి అక్కడ బల్ల పెట్టి విగ్రహారాధన కాదు, రోజు రోజుకు అపజయానికి, రోజు రోజుకి సంవత్సరం వెనకబడటం. చూడండి ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో ఒకదాన్ని చేయటం మానేస్తామో అది నీ జీవితంలో ఎప్పుడు చేయలేవు, అది నీకు ఎప్పుడు కూడా వాటమినిస్తానే ఉంటుంది. నేను 3 కూడా యోహాను సువార్త 5 మన అన్నిటి తెలిసిన మాటలు పిల్లరా, 5:3-4 2-3 కలిసి ఉంటాయి కదా, 3-4 ఎవడు ఆ కోనేటిలో దిగును వాడు స్వస్థత పొందును. ఆమేన్. కాబట్టి 5 5 అంటే ఉపదేశాలు అంటే కొందరు అపొస్తలులను, కొందరు కాపర్లుగాను, కొందరు సువార్తికులుగాను మరి రాయబడినవి కదండి. ఆ అనుభవము ఆ యెరూషలేము మరి గొర్రెలపో ద్వారము దగ్గర 5 అనే మాట రాయబడి ఉండే, 5 అనుభవాలు. అక్కడ ఓ కోనేరు, అది ఒక సంఘం, అక్కడ ఒక దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించడం, దూత దేవుని సేవకుడు కదిలించుట, నీళ్లు కదిలించుట వాక్యము, అది నీ కొరకు నీ హృదయములో ఒక నడిపింపు కొరకు జరిగే ఒక మంచి క్రియ. ఇలాంటప్పుడు ఎవడు మొదట దిగును సేవలో చూడండి ప్రియులారా, ఎవరు స్పందిస్తారు, ఎవరు మొదట దిగుతారు? చూడండి చాలామంది అంటారు నువ్వు కూడా దిగేవా, అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు అంటారు నువ్వు కూడా దిగిపోయావు మతంలో, నువ్వు కూడా పుచ్చుకున్నావా,
మతమో కదండి, నువ్వు కూడా దిగిపోయే వంటి ఇదేమన్నా బురదా, ఇదేమన్నా ఊబ్యా, నువ్వు కూడా పుచ్చుకున్నావంటే ఇదేమన్నా ఏదన్నా పుచ్చుకున్నట్ట, మందు పుచ్చుకున్నట్ట, ఆముదం పుచ్చుకున్నట్ట. చాలామంది ఉద్దేశం తెలియదు. ఎవడు మొదట దిగునో, ఇది దిగటానికి చాలామందికి కుటుంబాలు ఆలోచిస్తారు, మనుషులు ఆలోచిస్తారు, సంవత్సరాల తరబడి ఉంటున్నారు బాప్తీసాలు లేకుండా. ఎవరో పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు మేము తీసుకోవాలని, ఎవరో చెప్పాలి అప్పుడు మేము తీసుకోవాలని. వాళ్ళు విగ్రహం చేయరు, వారు పూజలు చేయరు, గుడి మానరు, దేన్ని మానరు, బాప్తీసం తీసుకోరు, బల్లారాధన ఉండదు, సాక్ష్యం ఉండదు, ఏనుగు ఉండదు, అట్లా ఉంటారు. ఒక విషయం గమనించండి, మంచివాళ్ళు దేనికి మంచివాళ్ళు? మంచివాళ్ళ వల్ల మహిమే ఉంటుందండి. మంచివాడు అనిపించుకుంటారు చాలామంది. మంచివాడు ప్రియర్, మంచివాడు ఎవరికి మేలు చేయడు. ఒక ఆత్మీయుడు అనుకోండి, 100 మందిలో 99 మంది మంచివాళ్ళు ఉన్నా దేవునికి మేలు ఉండదు, సంఘానికి మేలు ఉండదు, ఎవరికి మేలు ఉండదండి, ఏం మేలు ఉండదు. అదే ఒక ఆత్మీయుడు ఉన్నాడు అనుకోండి, ఒక ఆత్మీయుడు చాలా మేలు చేస్తాడు. ఆత్మీయుడు ద్వారా ఒక మేలు జరుగుద్ది. నువ్వు రక్షించబడి దేవునికి, దేవుని నమ్మి వాక్యాన్ని అనుభవిస్తే నీ ద్వారా సంఘానికి మేలు, ఊరికి మేలు, కుటుంబానికి మేలు, సేవకులకి మేలు, దేవునికి మేలు, అన్ని మేలు ఉంటాయి. కాబట్టి ఎవడు ముందు దిగుతాడు, ఎవరు స్పందిస్తారు, ఎవరు వేగురు పడతారు? సేవ అంటే వేగురు పడాలి, ఉపాసన వేగురు పడాలి. దేవుని కొరకంటే, బాప్తిస్మం అంటే, రక్షణ అంటే, ప్రభు అంటే, దేవుడు అంటే వేగురు పడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడుగాక. దేవానికి స్తోత్రం. ఈ మాటలు విని ప్రియులు దీవించి ఆశీర్వదించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.